అంటే ఒక ఎమోషనల్ గా మీరు సంక్రాంతి ఈవెంట్ లో ఏడిచి అమ్మ గురించి చెప్తూ ఏడిచారన్న అది నిజంగా ఇప్పుడు 3 మిలియన్ సేల్ అయింది వీడియో అది అసలు రాకింగ్ రాకోష్ ఎమోషనల్ వీడియో అనగానే ఫస్ట్ అది వచ్చింది అది నా హార్ట్ టచ్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు మీరు అంత ఎమోషనల్ ఎక్కడ చెప్పలేదు దాని గురించి ఒకసారి అది సందర్భం అటువంటిది ఇప్పుడు ఎక్కడైనా కూడా మన ఎమోషన్స్ ని మన ఫీలింగ్స్ ని బయట పెట్టాం అంటే ఆ సందర్భం అటువంటిది కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలియదు అవును అది ఫీల్ అయితేనే కానీ దగ్గరకు మనసుకు తీసుకుంటే కానీ తెలిసే సందర్భం సో నా ఫీలింగ్స్ ని అక్కడ ఉన్న జడ్జెస్ కానీ లేకపోతే ఇంకొకరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా రోజమ్మ గారు అయితే చాలా ఎమోషన్ బేసికల్లీ రోజమ్మకి చాలా ఎమోషన్స్ ఉంటాయి అవునవును ఆవిడ ఏదన్నా ఎవరు ఎదుటి వాళ్ళు ఎవరన్నా ఏడుస్తుందో చూస్తే ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి సో అంత ఎమోషన్గా ఉంటారు రోజమ్మ గారు సో అలాంటి పెద్దవాళ్ళ ముందు నా ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే ఆ సందర్భం అటువంటిది దానికన్నా ముందు ఒక అమ్మ పాట రావడం సో దానికి ప్రదీప్ గారు నన్ను అడగడం సో అదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిన సందర్భం అదంతా ఇంకా ఆ టైంలో మా అమ్మగారు కూడా అక్కడే అదే షోలో ఉండడం ఆ షో యొక్క హైలైట్ ఏంటంటే మా కుటుంబ సభ్యులందరితో కలిసి పాల్గొన్న షో అది అది క్రియేట్ చేసిన డైరెక్టర్ శ్రీపాద నిజంగా వండర్ఫుల్ థాట్ శ్రీపాదకి నిజంగా థ్యాంక్స్ సో అప్పటి వరకు షోస్ ఉన్నాయి చాలా షోస్ ఉన్నాయి కానీ కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు కొన్ని షోస్లో కొంతమంది షోలో కొంతమంది యాంకర్ కొంతమంది డాన్సులు కొంతమంది జోక్లు ఇవన్నీ వీటితోనే వెళ్ళిపోతుంది కానీ అందరం కలిసి దానికి మేము పాల్గొన్న షో చాలా అరుదు సో అదే షో సకుటుంబ సపరివారంగా అదే షో సో ప్రతి ఒక్క జబర్దస్త్లు చేసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కమెడియన్ ప్రతి ఒక్క ఫ్యామిలీ అమ్మ నాన్న అందరిని తీసుకొని వచ్చి కొన్ని అది ఆ రోజు రామానాయుడు స్టూడియో చూస్తే ఒక పెద్ద గుడారాలు వేసి అదొక పెద్ద మేడార జాతర లాగా మొత్తం జనాలు జనాలు అబ్బో అసలు ఎటు చూసినా మనోళ్ళే ఒకళ్ళు వచ్చి ఇక మా అమ్మ మా నాన్న ఒకళ్ళు వచ్చి మా అమ్మ ఆ ఫీలింగ్ కలలో ఇంకా ఉంది సో ఎప్పుడైనా కూడా ఒక ఒక విషయం అది ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకోవడమే కాదు దాని తాలూకా మధురాను క్షణాలను కూడా మనం తీసుకొని మనసులో పెట్టుకుంటేనే మనం మనుషులం అవుతాం లేకపోతే జంతువులకి మనకి పెద్ద తేడా ఏమి ఉండదు ఎందుకంటే అవి వాటికి ఏంటంటే మళ్ళీ గుర్తు చేసుకొని ఫీల్ అయ్యే సందర్భం వాటికి మాకు ఇచ్చాడు ఆ దేవుడు అదృష్టం సో అందుకే నేను ఆ టైంలో ఎందుకో తెలియదు మా అమ్మే అంది నువ్వు ఎప్పుడు అంత ఎమోషన్ నేను ఇంట్లో కూడా చాలా సీరియస్గా చాలా అంటే ఇంట్లో నేను పెద్దోడిని కాబట్టి చాలా ఇదిగా సీరియస్గా ఇంట్లో వాళ్ళు అందరు నవ్వుతున్నా కూడా అని చూస్తూ ఉంటాను అసలు నవ్వను నేను నవ్వించే నేను ఇంట్లో నవ్వను బేసికల్లీ సో అలాంటిది ఎంతో తెలియని ఒక ఎమోషన్ నేను బయట పెట్టడం జరిగింది ఆ రోజు మేము ఒక రాకేష్ గారిలో ఒక సరికొత్త కోణాన్ని అంటే కుటుంబ నైతిక విలువల్లో ఒక తల్లి బిడ్డ మధ్య ఉన్న ఆ ప్రేమను మీరు ఆ రోజు మీ ఓట్స్ లో చెప్పినప్పుడు నాకు అందులో బాగా మాకే కాదు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే మీ అభిమానులకి ఎక్కడ అంటే చాలా మంది అంటే నాకు అంత మంది అభిమానులు ఉన్నారా అని ఆ వీడియో టెలికాస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చే ఫోన్స్ దాని తర్వాత ఫీల్ అయ్యి బయటికి వెళ్తే నన్ను పలకరించేటప్పుడు నన్ను మీ మిమిక్రీ బాగుంటుందని మీరు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి కుటుంబాన్ని అమ్మని బాగా చూసుకుంటున్నాడు ఎక్కడైనా బాగా వస్తాడు అంటే మన సమాజంలో ఇంకా ప్రేమలు ఉన్నాయి ఆ తాలూకాకు సంబంధించినటువంటి నిజాయితీ మనకుంది అని సో ఆ వీడియో నన్ను పూర్తి అంటే అందులో ఒక భయంకరం ఒక సెంటిమెంట్ ఇదేంటంటే నాకు ఇదైంది ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితిలో ఇప్పుడైతే కళ్ళకి ఇప్పుడు నా ముందు నా నైట్ పడుకుంటే అవే వస్తూ ఉంటాయి ఆ ఇండ్లు రెంట్ కట్టలేదని ఆ ఇంటి వ్యక్తి తాళాలు వేసి వెళ్ళిపోవడం బయటే ఉండడం వెళ్ళి రిక్వెస్ట్ చేసినా తాళాలు ఇవ్వకపోవడం ఇలాంటివి చాలా జరిగాయి స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పడుకోవడం ఇవన్నీ నా తమ్ముడు నేను మా అమ్మ ముగ్గురుకు మాత్రమే తెలిసిన ఇది సో దాని తర్వాత ఇంటి ఓనర్స్ ఎందుకు అలా ఉంటారు అని అంటే ఇంకా వాళ్ళ ఎవరికైనా 2-3 నెలలు రెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి విరక్తి పుడుతుంది సో అందులో కొంచెం కనకరించి వదిలేసిన వాళ్ళు ఉన్నారు కనకరించకుండా కఠినంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు ఒక మాట అనద్దు కానీ ఈ షోతో వైరల్ అయితే డెఫినెట్ అవుతుంది ఈ మా ఇంటి ఓనర్ ఒక వ్యక్తి బ్రహ్మ కుమారీస్ లో చేస్తూ ఉంటాడు ఈ విషయం నేను ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు ఇదే బ్రహ్మ కుమారీస్ అంటే రేపు వీడియో తర్వాత నన్ను బ్రహ్మ కుమారీస్ వాళ్ళు ఏమన్నా కూడా నేను పెద్ద కాదు కానీ అందరు అలా ఉండరని చెప్తున్నాను ఆయన బ్రహ్మ కుమారీస్ లో పనిచేస్తూ
ఇంటి ఓనర్ గా కఠినంగా ప్రవర్తించారు. మరి ఆ దేవుడి తాలూకా మరి ఆయన ఎందుకు తెల్ల బట్టలు వేసుకొని శాంతి రోజు జ్ఞానం దయం ఇవన్నీ చేయడం, మరి దేనికో ఎదుట ఉన్న మనిషికి గౌరవం ఇవ్వకుండా కనిపించని దేవుడికి ఏదో బొట్లు పెట్టేసుకొని తెల్ల దుస్తులు వేసుకొని ఉప్పు కారాలు తగ్గించి బొట్లు పెట్టుకొని ఏదో శాంతి అంట తొక్కలు ఎందుకు, మరి ఎందుకు చేస్తారో తెలియదు. అంత కోపం ఆ వ్యక్తిని తలుచుకుంటే ఇప్పటికీ నా కోపం. సో ఆ వ్యక్తి రెంట్ కట్టలేదన్న ఒక విషయంతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన సందర్భం. సో అలాంటి వాళ్ళు మన జీవితంలో లేకపోతే కూడా రవి ఫైర్ అనేది ఉండదు. జీవితం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది చప్పగా. మనకి అను మిగతా వ్యక్తులకి తేడా ఏముంటది? అందుకే డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? డబ్బున్న వాళ్ళు రేపేంటి వాళ్ళు ఏమో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ వారం రోజులకు కావాల్సినటువంటి షెడ్యూల్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది. రేపు మనం చేయబోయే పనిని మనం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉండదు, తిండి ఉండదు, ఏం చేయాలో పని ఉండదు. సో కొత్తగా క్రియేటివిటీ ఆలోచనలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు స్టార్ట్ అయిన నా ఇది హోటల్లో పనిచేశాను. అవునన్న, హోటల్ నుంచి తర్వాత నేను ఒక శారీ సెంటర్లో పనిచేశాను, బట్టల షాప్లో. ఎక్కడ చెప్పలేదు, బట్టల షాప్లో పనిచేశాను. బట్టల షాప్ తర్వాత ఒక సైకిల్ షాప్లో పనిచేశాను. సో అలా అలా పనిచేస్తూ నేను ఇంటర్ చదువుకుంటూ ఇటు మిమిక్రీ ప్రోగ్రాంలు ఇస్తూ పాప ఇప్పటికీ ఎంజీ రోడ్లో ఉంటాడు వరంగల్ చౌరస్తాలో బట్టల షాప్ యజమాని. ఆయన ఒక గంట ప్రోగ్రామ్ ఉందంటే వెళ్ళరా అనేవాడు, వెళ్ళరా హ్యాపీగా. అలా నేను ఆర్కెస్ట్రాలో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అక్కడ వచ్చిన డబ్బులు రాకపోయినా ఇక్కడ పనిచేసిన డబ్బులతో అడ్జస్ట్ అవుతూ దాంతో పాటు తమ్ముని కూడా చదివిపిస్తూ. సో అవన్నీ నాకు ఆ తాలూకా విషయాలన్నీ నాకు ఆ స్టేజ్ మీద గుర్తుకొచ్చాయి. ఆ రోజు నేను ఆ స్థాయిలో ఉన్నాను, నాకు అది అచీవ్మెంట్ లా అనిపించింది. నిజంగా మనం గుర్తుపెట్టుకోకపోతే ఆ స్థాయి ఎందుకు ఇవన్నీ అనేసి నాకు ఆ టైంలో ఎందుకో మా అమ్మగారు ఉండడం, మా అమ్మ పక్కనే ఉండడం కొంచెం ఎమోషన్ అయిపోయడం వల్ల. సో అక్కడ ఉన్న వాళ్ళు జడ్జెస్ కూడా నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి మాటలు రాలేదు, ఏదన్నా ఒకటి మాట్లాడదాం అంటే. సో టోటల్లీ ఆ సెట్టే ఒక రకమైనటువంటి ఇది అయిపోయింది. ఒక 20 మినిట్స్ దాకా ఎవరు ఏం మాట్లాడలేని పొజిషన్కి వెళ్ళిపోయారు ఆ సిచ్యువేషన్. సో అది నా జీవితంలో గుర్తుండిపోయే వీడియో. మా అమ్మ బ్లెస్సింగ్స్. ఇప్పుడు అమ్మగారికి ఆ స్థాయిలో నుంచి అంటే చిన్నప్పటి నుంచి అమ్మగారు ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబం నుంచి మీరు వచ్చి వంటలకి అమ్మ చేస్తుంటే మీరు కూడా ఒక సహాయం చేస్తూ ఈరోజు అమ్మ కి ఒక మణికొండలో ఒక ఇల్లుని గిఫ్ట్ గా ఇచ్చడం అనేది నిజంగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. అవును, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నేనేమవుతానో నేనేమైపోతానో అని ఆమె ఏ రోజు బాధపడలేదు, ఫ్రీగా వదిలేసింది. నేను ఏదన్నా అవుతే కనుక మంచి జరిగితే మంచి జరుగుతుంది, చెడు జరిగితే కనుక మనం చెప్పడానికి మనం ఉన్నాం. కానీ ఏ రోజు మా అమ్మ నువ్వేం చదువుతున్నావు, నువ్వేం తింటున్నావు, నువ్వు ఎలా తిరుగుతున్నావు ఏంటని ఏ రోజు అడగలేదు. నువ్వు చేసేది కరెక్ట్ అయితే నీకు తెలుసు. సో నన్ను ఇప్పుడు కూడా ఏ క్వశ్చన్ అడిగేది అంటే చిన్నప్పటి నుంచి నేను బాధ్యతగా ఉండడం వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పెద్దగా అడిగే ఇది లేదు. మా పెద్దన్నగారు కానివ్వండి, మా పెద్దమ్మ కానివ్వండి. సో నేను ఎక్కువ మా పెద్దమ్మ పెద్దన్న వాళ్ళ దగ్గరే ఉండడం జరిగింది. ఒకటే ఇల్లు, కింద వాళ్ళు, పైన మేము ఉండేవాళ్ళం. సో వాళ్ళ ఇంట్లోనే తినడం, వాళ్ళు మా పెద్దన్న మా పెద్దన్న వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం మా అమ్మకు కూడా చెప్పలేదు, ఇల్లు కొన్న తర్వాత కట్టిస్తున్న తర్వాత కూడా చెప్పలేదు. సో ఒక రోజు తీసుకొచ్చి సడన్ సర్ప్రైజ్ చేసే అంతే మా అమ్మ షాక్, ఎప్పుడు చేసావు ఇదంతా. సో నేను ప్రతి ఒక్క రూపాయికి జాగ్రత్తగా ఉంటాను, మా అమ్మ అంటూ ఉంటుంది ప్రతి ఒక్క రూపాయికి జాగ్రత్తగా ఉంటాడు ప్రతి ఒక్క ఇది. సో అప్పుడు తెలిసింది నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉంటాను. ఇప్పటికి కూడా ఎవ్రీ రూపాయి నా దృష్టిలో పెద్ద డబ్బులా నేను చూసుకున్నాను. ఆ రోజు ఇంటి ఓపెనింగ్ కూడా చాలా మంది ప్రముఖులు వచ్చారు. నిజంగా అది నా లైఫ్ లో నేను అనుకోంది ఊహించలేంది. నేను పిలిచిందే చాలా తక్కువ మందిని. అవునవును, ఎందుకంటే అన్ని దృష్టిలో ఉంచుకొని చాలా అరుదుగా తక్కువ మంది అంటే బ్రహ్మానందం గారు రావడం. మనం ఎంతో మందిని పిలుస్తాం, ప్రతి ఒక్క వ్యక్తి తన విలువైన సమయాన్ని మనకు కేటాయిస్తారనుకోవటం చాలా అది తప్పు. సో ఆ టైం నాకు చాలా ఆనంద క్షణం, నేను జీవితంలో మర్చిపోలేని క్షణం. నా ఇంటికి ఇంత అంటే నాకు ధైర్యం, నన్ను ఇష్టపడే వాళ్ళకి ఆనందం, నన్ను చూసి ఈర్ష్యపడే వాళ్ళకి ఒక అనుభవం లాంటి క్షణం అది. రాకేష్ ఇంతమంది నాకు చాలా మంది ఉంటారు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మూర్ఖులకు తెలియదేమో కానీ నన్ను చాలా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భజన చేయను, మెయిన్ ఏంటంటే భజన అసలు నాకు అలవాటు లేదు. పదం పాడడానికి కూడా చాలా ధైర్యంగా భజన బేసికలీ చేసే వ్యక్తిని కాదు,
ఎవరి కాళ్ళకి దండం పెట్టే వ్యక్తిని అసలు కాదు. సో నా వ్యక్తిత్వాన్ని నా కష్టాన్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100% నిజంగా ఏదో నేను ఇల్లు ఇచ్చాను బ్రహ్మానందం గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఒక తోటి కమీడియన్ ఇల్లు కట్టుకుంటుంటే ఒక కన్న తల్లి ఒక కొడుకు కనుక ఇల్లు కట్టుకుంటే కన్న తండ్రి ఆనందం ఎలా ఉంటుందో ఒక తోటి కమీడియన్ ఇల్లు కట్టుకుంటే అంత ఆనందపడ్డారు ఆయన. కన్న తండ్రి ఆనందం ఆయన కళ్ళల్లో నేను చూశాను. ఆయన ఆ రోజు షూటింగ్ లో ఉన్నారు తీసుకెళ్ళి. షూటింగ్ లో ఉంటే మధ్యలో చెప్పేసి ఒక నిమిషం నాకు ఒక అరగంట టైం కావాలి రాకేష్ గారి గృహ ప్రవేశం అని చెప్పి వచ్చారు ఆయన. సూపర్ సాయి గారు అని ఉంటారు నాగబాబు గారు సాయి గారు అని నాగబాబు సార్ దగ్గర ఉంటారు సాయి గారు అని. సో ఆయన చెప్పారనమాట షూటింగ్ మధ్యలో ఉంటే రాకేష్ గారి గృహ ప్రవేశానికి వెళ్ళాలి అనేసి వచ్చారు ఆయన. బాలి అన్నయ్య వేణుమాధవ్ అన్నయ్య రాణి కమిడియన్ లేదండి బ్రహ్మానందం గారు ఆలీ గారు వేణుమాధవ్ గారు సీనియర్ యాక్టర్ రాళ్లపల్లి గారు ఆయన నాకు పెద్ద దిక్కు నాకు గాడ్ ఫాదర్ నా తండ్రి నా గురువు అన్ని ఆయనే మొదటిగా వచ్చింది. ఆయన ధైర్యం ఆయనే అన్నారు ముందు ఇల్లు కట్టుకుంటున్నావు చాలా ధైర్యంగా చాలా ఇదిగా చెయ్యి అని ఆయనే నన్ను ప్రోత్సహించిన క్షణాలు ఉన్నాయి. ఆయన మీదకి మీకు ఎంత ప్రేమ అనేది నేను ఒక వీడియో చూసాను ఆయన హాస్పిటల్ దగ్గర బయట అంటే జస్ట్ హాస్పిటల్లో ఇలాగా ఆయన కాలం చెందారని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో మీరు జస్ట్ అక్కడ కూర్చొని ఒక చిన్నపిల్లలాగా ఏడ్చేస్తున్నారు చాలా ఎమోషన్ అంటే ఆయన నేను చాలా ఆనందపడిన క్షణాలు ఉన్నాయి చిన్నపిల్లలాగా. అంటే మేము బాబాయ్ హోటల్ అని ఒక షో చేస్తున్నాం. సో ఆ షోలో ప్రతిరోజు నేను ఆయనతో పొద్దునే కలవడం పొద్దునే ఇద్దరం కలిసి ఒక కారులో వెళ్ళడం సో సరదాగా మా ఎన్నో విషయాలు ఎన్నో 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 విషయాలు పంచుకోవడం ఆయన ఆయన ఏజ్ మర్చిపోయి నా ఏజ్ మర్చిపోయి ఆయన ఏజ్ లోకి నేను వెళ్ళి నా ఏజ్ లోకి ఆయన వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆయన ఇంటికి పెద్ద దిక్కుగా రాణి కమిడియన్ లేదండి శ్రీనివాసరెడ్డి అనే దగ్గర నుంచి ధనరాజ్ అన్న వరకు వేణన్న వరకు జబర్దస్త్ టీమ్ అటు ధనరాజ్ అన్న అయితే చెప్పకూడదు పాపం ఆ రోజు అన్నయ్యకి కాళ్ళు నిప్పులు కిందకి పైకి కిందకి పైకి. ఎందుకంటే నా ఫ్యామిలీలో నాకు పెద్దన్నయ్య అంటే మరి ఇంకా నా తమ్ముడు గృహ ప్రవేశం అంటే ఇంకా ఆయనదే హడావిడి ఉంటుంది అందరు నాయనే రిసీవ్ చేసుకోవడం పైకి కిందకి పాపం పైకి కిందకి తిరగలేని ఆ రోజు నిజంగా అలసిపోయాడు. రాత్రి భోజనం చేద్దాం అంటే కూడా వద్దురా నేను అలసిపోయాను పడుకున్న రోజులు పాప ఆయన. సో రాణి కమిడియన్ లేదండి పెద్ద చిన్న అమ్మగారి సంతోషానికి ఇంకా అవధులు అవధులు లేవు. నాకు అంటే నాకు అనిపించింది నాకు అంతమంది ఇచ్చిన దేవుడికి నిజంగా నేను కృతజ్ఞుడిని నన్ను ఇంతమంది ప్రేమించే వాళ్ళకి నిజంగా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. రోజా గారితో మీరు దిగిన ఫోటో కూడా అమ్మ మొహల సంతోషం. ఆవిడ పొద్దునే వచ్చి నిజంగా ఆవిడ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మేడం కూడా షూటింగ్ ఉన్నారు ఆవిడ కూడా పొద్దునే వచ్చి 2 గంటల సేపు ఉన్నారు ఆవిడ ఉండి అడిగిన వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం ఎందుకమ్మా అంటే నీ గృహ ప్రవేశం ఇది రేపు నేను ఫోటో ఇవ్వకుండా వెళ్తే నిన్ను అంటారు నన్ను అంటారు అయిందా అని చెప్పి నన్ను ఏదో అడేసి ఆవిడే కూర్చొని నిజంగా అందరు వచ్చారండి. సూపర్ సూపర్ చాలా సంతోషం.